పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. ప్రభునందు ప్రియులారా, యేసుక్రీస్తు నామాన మీ అందరికీ శుభాలు. ఎలా ఉన్నారు? దేవుని కృపను బట్టి మీరు మీ కుటుంబం క్షేమమే కదా. ఈరోజంతా దేవుడు తన సన్నిధిని మీకు తోడుగా ఉంచి ఆయనే మీతో వచ్చి సహాయం చేయబోతున్నాడు. ధైర్యంగా ఉండండి, ప్రభు మిమ్మల్ని దీవిస్తాడు. పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక మూల్యమైన మాట మనం చదువుకుందాం. ఆదికాండ గ్రంథం 1:31. దేవుడు తాను చేసినది యావత్తును చూచినప్పుడు అది చాలా మంచిదిగా నుండెను. అస్తమయమును ఉదయమును కలుగగా 6వ దినమాయెను. ప్రిలారా, గమనించారా? దేవుడు తాను చేసినది యావత్తును చూచినప్పుడు అది చాలా మంచిదిగా ఉండెను అని రాయబడింది. ఇంతకీ దేవుడు ఏం చేశాడు? ప్రిలారా, ఈ 1వ అధ్యాయంలో, ఈ ఆదికాండ గ్రంథం 1వ అధ్యాయం అంతా మీరు చదివితే, దేవుడు 6 రోజుల్లో ఒక చక్కనైనటువంటి క్రమ పద్ధతిలో సృష్టి మొత్తాన్ని కూడా దేవుడు చేశాడు. అవునండి, ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ చక్కని సృష్టి అంతా కూడా దేవుడే చేశాడు. మీరు కావాలంటే ఆదికాండ గ్రంథం 1వ అధ్యాయం చదివి చూడండి. ప్రిలారా, గత కాలంలో ఈ సృష్టి దేవుడు చేయలేదు. సృష్టి జరగటానికి దేవుడు కాదు కారణం. ఏదో ఒక విస్ఫోటనం ఒకటి జరిగి, ఒక పేలుడు ఒకటి జరిగి, దానంతటికి అదే ఈ సృష్టి కలిగింది అన్నటువంటి వ్యక్తులు సహితం ఒక సమయం వచ్చేసరికి ఆదికాండ గ్రంథం, పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి ఆదికాండంలో నుంచి 1-2 అధ్యాయాలు చదువుకొని, లేదు లేదు, సృష్టిని కలగజేసినటువంటి సృష్టికర్త ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయనే దేవుడు అని ఒప్పుకొని ఈ లోకాన్ని విడిచిపెట్టిన వ్యక్తులు కూడా ఉన్నారు. కావాలంటే మీరు చదవండి. ఈ 1వ అధ్యాయం అంతా చదివితే ఏమని కనపడుతుందంటే, 6 రోజుల్లో దేవుడు తన నోటి మాట చేత ఈరోజు మనం చూస్తున్నటువంటి పదార్థాన్నంతటినీ కలగజేశాడు. భూమిని, ఆకాశాన్ని, సముద్రాన్ని, ఆకాశ పక్షులను, సముద్రంలో సంచరించే ఆ జలచరాలను, ఆ కనపడుతున్నటువంటి ప్రతి వృక్షాలను, కొండలను, లోయలను అన్నిటినీ కూడా. మరొక మాటలో చెప్పాలంటే, ఈ 6 రోజుల సృష్టిలోనే మానవుణ్ణి కూడా దేవుడు చేశాడు. ఈరోజు నువ్వు నేను ఇలా ఉన్నామంటే దేవుడు కలిగించాడు. ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అమూల్యమైనటువంటి మాట. దేవుడు కలిగించాడు. ఆయన పేరు యెహోవా. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తుగా 2000 సంవత్సరాల క్రితం ఈ లోకంలోనికి దిగి వచ్చిన మహా గొప్ప దేవుడు. మనం చదివిన ఈ చివరి వచనంలో ఆ మాటే ఉంది. దేవుడు తాను చేసినది యావత్తూ చూసినప్పుడు. ఏం చేసినప్పుడు? ఇప్పటి వరకు మనం అనుకుంటున్నట్టుగా 6 రోజుల్లో ఒక చక్కనైన క్రమమైన పద్ధతిలో దేవుని విధానంలో ఆయన నోటి మాటను బట్టి చేసుకుంటూ వచ్చిన ఈ సృష్టి అంతటిని దేవుడు తిరిగి చూస్తే, ఆ సృష్టి చాలా మంచిదిగా ఉండెను అని రాసింది. చాలా మంచిదిగా, అవునండి, దేవుడు చేసిన సృష్టి చాలా మంచిదిగా ఉంది. అవును, చాలా మంచిదిగా ఉంది. ఒక్కసారి ఈ రోజున మీరు సృష్టిని గమనించండి, సృష్టిని మీరు చూడండి, సాధ్యమైనంత వరకు సృష్టిని మీరు గమనిస్తూ ఉండండి. ఎంత చక్కగా ఉందో, ఎంత అందంగా ఉందో. కొన్ని కొన్ని ప్రదేశాలకు మనం వెళ్ళినప్పుడు ఆహ్లాదకరంగా పర్యాటక ప్రదేశాలు ఉంటాయే, ఒకటని ఏం చెప్పను, ఆ ప్రదేశాలకు మనం వెళ్ళినప్పుడు అసలు ఆ చెట్లు, చాములు, కొండలు, లోయలు, ఆ యొక్క పర్వతాలు, సముద్రం, ఇవన్నీ కూడా ఇట్లా మనం సృష్టిని గమనిస్తూ ఉన్నప్పుడు పిల్లలు అసలు ఎంత ఆశ్చర్యపోతాం, ఎంత సంతోషిస్తాం. ఇంత ఆహ్లాదంగా ఉందేందని ఆ సృష్టిని చూసినప్పుడు ఎంత సంతోషిస్తాం. అవునండి, దేవుడు చేసినటువంటి సృష్టి అంతా ఎలా ఉంది అంటే చాలా మంచిదిగా ఉంది. ప్రిలారా, ఇక్కడ మనకు అర్థమవుతున్నటువంటి విషయం ఏమిటంటే,
దేవుడు చేసినది ఇంత మంచిగా ఉంది అంటే ఇక దేవుడు ఎంత మంచివాడు అంటారు? అవునుగా, ఆయన మంచివాడు కనుకనే మంచి సృష్టిని మన కొరకు చేశాడు. మన కొరకే, కేవలం మన కొరకే. ఇంత మంచి సృష్టి అంతా కూడా మానవులమైన మన కొరకు దేవుడు చేసి ఆయన మనకిచ్చాడు. కారణం ఏంటి అంటే ఆయన చాలా మంచివాడు కాబట్టి. దేవుడు చాలా మంచివాడు. నేను మళ్ళీ చెప్తున్నాను, నేను ఆరాధించే దేవుడు, నేను ప్రకటించే దేవుడు, పరిశుద్ధ గ్రంథమైన బైబుల్లో కనపడుతున్నటువంటి ఈ దేవుడు చాలా చాలా మంచివాడు. ఆయన మంచివాడు కనుకనే ఆయన చేసినది కూడా చాలా మంచిదిగా ఉండిపోయింది. దేవుడు చాలా మంచివాడు. ప్రియులారా, యోహాను సువార్త 10:11 గనక మనం చదివితే, ఆ వాక్యాన్ని నేను ఇలా చదువుతాను చూడండి. మీరు కూడా ఒకవేళ ఈ మాటలు వింటూ ఉండగా మీ చేతుల్లో ఏదైనా పరిశుద్ధ గ్రంథాలు ఉంటే, బైబిల్ గ్రంథాలు మీ చేతుల్లో ఉన్నట్లయితే, మీరు కూడా ఒక్కసారి ఆ వాక్యాన్ని చూసి చదవాలని ప్రేమతో నేను తెలియచేస్తూ ఈ వచనాన్ని చదువుతున్నాను. యోహాను సువార్త 10:11 నేను గొర్రెలకు మంచి కాపరిని, నేను గొర్రెలకు మంచి కాపరిని. మంచి కాపరి తన గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును. నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును. నిజమే, కల్వరి సిలువలో మనందరి కొరకు ప్రాణం ఇచ్చిన యేసయ్య కంటే మంచి దేవుడు ఎవరుంటారు మీరు చెప్పండి? ఆయన మంచి దేవుడు. గొర్రెలుగా ఉన్న మనకే నేను మంచి దేవుణ్ణి, అందుకే నా ప్రాణం పెడుతున్నానని ప్రభు అన్నాడు. ప్రిలారా, నేను ముగించే ముందు ఒక మాట చెప్పన్నా. అటు ఆదికాండ గ్రంథంలో చూసినా, ఇటు యోహాను సువార్తలో చూసినా, ఈ రెండు రిఫరెన్స్లను బట్టి దేవుడు మంచివాడని, మంచి కాపరని, ప్రాణమిచ్చినంత ప్రేమ కలిగిన మంచి కాపరని మనం చూస్తూ ఉన్నాం కదా. ఇక్కడ మనకున్నటువంటి అమూల్యమైన పాఠము, సందేశం ఏంటో చెప్పనా? మంచి కాపరి లేక మంచి దేవుడు నీకు మంచి చేస్తాడు. మంచి సృష్టిని చేశాడు కదా, నీకు కూడా మంచి కార్యాలు చేస్తాడు. అయ్యో, నా జీవితంలో మంచి లేదు, మంచి కార్యాలే కనపడటం లేదు, మంచే లేకుండా అంతా చెడే జరుగుతుంది అనుకుంటున్నావా ఈ ఉదయకాలం? యేసయ్యని మీరు నమ్మారా? యేసు ప్రభునందు మీరు విశ్వాసం ఉంచారా? ఒక్కసారి ఈ స్వామిని నమ్మి చూడండి. ఒక్కసారి ఈ ప్రభువుని మీరు ప్రార్థించి చూడండి. తప్పకుండా దేవుడు మీకు మంచి చేస్తాడు. మంచి దేవుడు కదా, మంచి చేస్తాడు. మీ జీవితాల్లో మంచి జరగబోతుంది, మీ బిడ్డల జీవితాల్లో మంచి జరగబోతుంది, మీ ప్రతి పరిస్థితిలో మంచి జరగబోతుంది. మంచి కార్యాలు, గొప్ప కార్యాలు దేవుడు చేస్తాడు, మీరు చూస్తారు. దైవాశీస్సులు మీ అందరికీ ఉండునుగాక. దేవుడు మీకు తోడుగా ఉండునుగాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమగల ప్రభువా, మీకు వందనాలు. ఉదయకాల సమయమే మీ మాటలు వింటున్నటువంటి ప్రతి బిడ్డను మీ చేతుల్లో పెడుతున్నామయ్యా. అయ్యో, మాకొక్క మంచి కార్యం కూడా లేదు, ఎటు చూసినా చెడ్డ కార్యాలు, చెడే మాకు జరుగుతూ ఉంది అని దుఃఖంలో ఉన్నటువంటి మీ బిడ్డలను ఒక్కసారి చూడయ్యా, జ్ఞాపకం చేసుకోండి. వారికి మంచి కార్యాలు చేయి, గొప్ప కార్యాలు చేయి, తోడుగా ఉండి. ఈరోజంతా మీ సన్నిధి రాని కన్నీరు పెడుతున్న మీ బిడ్డలకు సంతోషాన్ని ఇచ్చి, మీ మంచి కార్యాలు జరిగించి ఆనందాన్ని అనుగ్రహించండి. యేసు నామాని ప్రార్థన మనవులు అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యు అండి. దేవుడు మీకు తోడుగా ఉండునుగాక. ఒకవేళ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా చేసుకోండి. అందించే వర్తమానాలు ముందుగా మీకు వచ్చి చేరతాయి. మీరు చాలా దీవించబడతారు. గాడ్ బ్లెస్ యు. థ్యాంక్ యూ.